ప్రైజ్ లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము చేత ఎంతగానో దేవుడు మనందరినీ బలపరుస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయం కూడా దేవుని వాగ్దానం అందరం కలిసి ధ్యానిద్దామా. ఈ ఉదయం దేవుని వాగ్దానం అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 కావున ప్రతి స్థలం మందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితము నెరవేర్చబడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నానండి. చక్కని వాగ్దానం చేత ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. చూడండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని మంచి చక్కని విషయము దేవుడు మాట్లాడుతున్నారండి. మరి పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకించే దేవుడు అండి. మరి చాలామంది మరి ప్రార్థన చేయడము మరి మానివేస్తూ ఉంటారు, ప్రార్థనని మర్చిపోతూ ఉంటారు. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా అండి? ప్రార్థన మన చరిత్రను మారుస్తుంది, ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ఒకవేళ నువ్వు అనుకోని పరిస్థితుల్లో మరి ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, నీకు సమస్తాన్ని సాధ్యపరచేలాగా చేస్తుందండి. అందుకనే దేవుడు అంటున్నారు, పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థించాలి అని మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు మన మొరను ఆలకించి మరి ప్రతీదీ కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మరి దేవుడు తారుమారు చేస్తూ మరి మనకు అనుకూలంగా దేవుడు మారుస్తారండి. ప్రార్థన ఒక మనిషిని మార్చివేస్తుంది. ప్రార్థన మరి ప్రార్థనలో ఉన్న శక్తి ఏం చేస్తుందో తెలుసా? మరి ఎదుటి వ్యక్తిని మరి నెమ్మదిపరుస్తుంది, శాంతిపరుస్తుంది, వారికి ఉన్న కోపాన్ని తగ్గిస్తుంది. మన శత్రులందరినీ కూడా దేవుడు మిత్రులుగా చేసే దేవుడు అండి. ప్రార్థనకున్న శక్తి అలాంటిది. మరి ప్రార్థించడం ప్రారంభిద్దామండి. పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల మన జీవితం పట్ల అద్భుత కార్యము చేస్తాడండి. మరి మన నోటితో మనము ప్రార్థించి రెండు చేతులు పైకెత్తే సహాయాన్ని కోరినప్పుడు దేవుడు నిజంగా ఆయన సహాయకుడు అండి. ఇన్ని రోజులు మనుషుల వైపును చూసున్నావేమో, లేక అనేక మంది అధికారుల వైపును చేతులు చాపావేమో, ఎదుటి వాళ్ళ సహాయం కోరుకున్నావేమో, కానీ ఎవ్వరూ మీకు సహాయము చేసేవారు ఉండరండి. ఎందుకంటే ఈరోజు మాట ఇచ్చి మాట తప్పేవారే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదండి. మనము మరి రెండు చేతులు పైకెత్తి మరి యథార్థ హృదయంతో ప్రార్థించినప్పుడు ఆయన మనకు సహాయకుడిగా నడిపి ఉంటూ మరి సహాయము చేస్తూ ప్రతి విషయము మనకు తోడై ఉన్నవాడు. అందుకనే ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రార్థన చేద్దామా? తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రార్థించే మనసును మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన ప్రభా ఇదిగోండి మా జీవితాలను మార్చివేస్తుందయ్యా. ఇదిగోండి ప్రార్థించినప్పుడు ప్రభా ఇదిగోండి అడిగినవన్నిటినీ కూడా ఇచ్చే దేవుడవయ్యా. ఇదిగోండి మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. ఎలా ప్రార్థన చేయాలో మా ప్రియులందరికీ ప్రభ నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. ప్రభా ఇదిగోండి ప్రార్థన లేకపోతే మేము బ్రతకలేము స్వామి. ప్రార్థన జీవితాన్ని ప్రభా ఇదిగోండి ప్రార్థన శక్తిని మాలో నింపుతూ ధైర్యపరుస్తూ రమ్మని వేడుకున్నాం. అలాగనే ఈ రోజున ప్రభ ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చబడాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రాముఖ్యంగా ఈ రోజున ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్, బర్త్డే, వారి జీవితంలో స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అందరి పట్ల నీ దయాన్ని కృప కనికరం ముంచుతూ అందరిని నడిపిస్తురమ్మని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్.